142,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ నోటిఫై చేస్తుందేమో అని చెప్పి మన పిల్లలందరూ కూడా కోచింగులకు పోతా ఉన్నారు. ఆ కోచింగులు కోసమని చెప్పి మన పిల్లలు వేలకు వేల రూపాయలు ఇవాళ మన పిల్లలు ఖర్చు పెడతా ఉన్నారు ఆ కోచింగుల కోసం. ఆ ఉద్యోగాలు చూస్తే పరిస్థితి ఏమిటి? ఆ ఉద్యోగాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాల పరిపాలనలో ఇవాళ ఎలా ఉన్నాయనంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి ఏమంటున్నారో తెలుసా పిల్లలంతా? జాబు రావాలి అనంటే బాబు పోలి అని చెప్పి ఇవాళ అంటా ఉన్నారు. ఇవాళ ఇదే పెద్ద మనిషి పరిపాలనలో అక్షరాల డిఎస్సికి సంబంధించి టీచర్ ఉద్యోగాలు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు తేల్చారు. ఒకవైపున గవర్నమెంట్ స్కూళ్ళన్నీ కూడా బలపరచాలని ఆలోచన చేయాలి, స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టును నింపాలి అని చూడాలి, మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి అని చెప్పి ఆలోచన చేయాలి. అలాంటిది పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 23,000 పోస్టులు టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేది ఎంత? కేవలం 7,900 పోస్టులకు ఇస్తాడు. ఆ 7,900 పోస్టులకు కూడా ఏం చేస్తాడు? ఎన్నికల పరీక్షల షెడ్యూల్ మార్చేస్తాడు, డిఎస్సి సిలబస్ మార్చేస్తాడు. ఇవాళ పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? కాంపిటీషన్ ఎక్కువై సిలబస్ మారి దిక్కుదోచని పరిస్థితిలో ఆ పిల్లలంతా ఉన్నారు. ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు దయవల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.